అమ్మా ఫ్రిడ్జ్ మీద పెట్టిన 2 కేజీల స్వీట్ ఏమైంది? చేతికి అందింది తినేసింది. రాత్రి మన ఇంట్లో పిల్లి వచ్చిందిరా. ఏ దొంగ పిల్లి తిన్నాదో నాకు బాగా తెలుసు. మధురస్తు పిల్లి, పాపిస్తు పిల్లి, దరిద్ర పిల్లి. అలా తిట్టకరా, పిల్లి బాధపడుతుంది. తినడానికి పద్ధతి ఉండాలి, పద్ధతి పాటు లేకుండా తింటావేంటి నువ్వు? అప్పట్లో మీ తాత ఏమో అది తిను ఇది తిను అనేవాడరా, ఇప్పుడేమో నువ్వు తింటున్నా తిడుతున్నావు. ఈ సంఖ్యలు పెట్టుకుని ఈ చేతులతో ఎంతెంత తినిపించాడో తెలుసారా నీకు? నేను నాకు చందమామను చూపించి మొత్తం నీ నోట్లో పెట్టుకునేదానమంట. తాత నాకు చెప్పలేదు అనుకున్నావా? చెప్పాడా దొంగ సచ్చినాడు. ఇంత స్వీట్ ఎవరైనా తింటారా? పోరాటం. ఓ ఇంత తింటా, అంత తిన్నావు, అంత తిన్నావు అంటే ఏదన్నా స్వీట్ పెట్టుకుంటే తినడానికి దాచుకోవడానికి ఎల్లప్పటికెళ్ళ ఏదన్నారు ఏదో. అమ్మో అమ్మో, 2 కిలోలు స్వీట్ తినేసావా? ఎలా అరుగుతుంది? ఎందుకు అరగదు? లోపలేసి డియో డియో. అమ్మాయి కళ్యాణి. ఏంటి బామ్మా? ఏమంటావు? రసం పెట్టాను బామ్మా. మంచి మటన్ కూర వాసన లోపల నీకు మొక్కుని గప్పు గుప్పుని కొడతాం, రసం పెట్టా అంటావేంటి? మటన్ కూడా వండాను అని చెప్పే గ్యాప్ లోనే మీరే అడిగేశారు. అంత గ్యాప్ ఇవ్వకూడదు కళ్యాణి, గ్యాస్ ఫామ్ అయిపోద్ది. కొద్ది మటన్ కూర తీసుకోండిరా, ఉప్పు సరిపోయిందిలో టేస్ట్ చేసి చెప్తా. నేను బానే ఉండాలి బామ్మా. ఒకసారి తీసుకురా అమ్మాయి, టేస్ట్ చేసి చెప్తాను బాగుందో లేదో. సరే బామ్మా. త్వరగా త్వరగా. ఇదిగో బామ్మా ఎలా ఉంది? ఒక ముక్కతే తెలుస్తుంది ఉప్పు సరిపోయిందో లేదా. బాగుంది కర్రీ, చాలా బాగుంది, ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది. ఏమే కళ్యాణి, అన్నం పెట్టవే. ఇదేంటి, కేజీ మటన్ తీసుకొచ్చిన ఒక ముక్క లేదు? ఉప్పు చూస్తానని ఆ ముసలిది మొత్తం తినేసింది. అరే సుధాకర్, సుధాకర్ బయటికి రారా. ఏంటి వెంకట్? మీ బామ్మ మా ఇంట్లో కేజీ మటన్ తినేసింది. కిలో మటన్ తినేసిందా? బామ్మ నువ్వు బయటికి రావే. ఏంట్రా? అరే నేను పూజ చేసుకోవాలరా, మళ్ళీ వస్తా. వెనక్కి తిరుగు. ఇందాక కదా 2 కేజీలు స్వీట్ తినేసావు, మళ్ళీ ఇంట్లో కిలో మటన్ ఎలా తిన్నానే? స్వీట్ తిన్న తర్వాత హాట్ తినాలంటారు కదా, నువ్వు హాట్ తీసుకురాలా. అందుకని నా ఇంట్లో కేజీ మటన్ తినేస్తావు నువ్వు? నీ పెద్ద మొత్తం ఆస్తి తినేసినట్టు మాట్లాడుతూ ఉంటా, 2 ముక్కలు తింటే ఓ దాన్ని చాలి చెప్పడం నా ఇంటి మీద. ఏ గిరిటి పగలి బాధ్యతన్నారు ఏదో. అరే వెంకట్, మా బామ్మ తరపు నేను సారీ చెప్తున్నాను రా, ఏమనుకోకరా ప్లీజ్. సరే కొద్దిగా చూసుకో సుధాకర్, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగేరా, పదవే లోపలికి పదా, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఇక్కడ మంచి మంచిగా ఉన్న వాళ్ళకి అరిగి చావట్లేదే, అలాంటిది నీకు ఎలా అరుగుతుంది? ఏ రాశిలో పుట్టావే నువ్వు? ఇక్కడ నేను తిడుతుంటే మళ్ళీ ఏం తింటున్నావే నువ్వు? బెల్ల ముక్క తింటున్నాడు రా. కొద్ది గ్యాప్ కాశ్మీర్ యాపిల్ బామ్మ. అవునా, చాలా బాగున్నాయి. పిల్లైందా నీకు? ఇది బామ్మ. పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇద్దరా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారా? చదువుతున్నారు. నీ పిల్లలు బాగా చదువుకొని ఇదిగో ఇలా సగల ఆపిల్ కొరికిన కంపెనీలో పని చేయాలి, అర్థమైందా? సరే అబ్బాయి వెళ్ళేస్తా మరి. నేను నీ పిల్లలు నీ పిల్లం బాగోగులు అడిగి సరదాకు 5-6 ఆపిల్లు తిన్నాడు రా, అంత మాత్రమే డబ్బులు అడుగుతావురా నువ్వు? ఈ రోజు ఆపిల్ ఉంటాయి రేపు కుళ్ళిపోతాయి, మనుషులు మానత్వం కుళ్ళిపోకూడదు రా. ఈ రోజు ఒక మనుషుల మానత్వం లేదు వేద వాళ్ళకి. ఏ మనుషుల? అరే అబ్బాయి ఇందాక నీ భార్య చెప్పచ్చు. భార్య పేరేంటి? నా భార్య లేదు, పోయింది. ఆపిల్ తింటే భార్య చెప్పేస్తారు నువ్వు అంత దానికే. అమ్మా ఈ డబ్బా నిండా ఉన్న పంచదార ఏమైంది? ఇందాక మన ఇంట్లో ఇటు నుంచి 15 చీమలు మన ఇంట్లోకి వెళ్ళాయిరా, అవి తినేసినట్టే నాటి అనుమానంరా. నెక్స్ట్ వచ్చినప్పుడు కొద్ది చీమల మందు తీసుకుని రా అబ్బాయి. చీమలకు మందు కాదే, ఎలకల మందు తీసుకొచ్చి నీకు పెడతానే. నీ వయసులో ఎవరైనా ఒంట్లో ఉన్న షుగర్ ను బయటికి ఎలా పంపాలా అని బాధపడుతూ ఉంటారే, నువ్వేంటే ఇంట్లో ఉన్న షుగర్ అంతా ఒంట్లో వేసుకుంటావు? ఇంత పంచదార తింటే షుగర్ వచ్చి పోతావే, పనికి మళ్ళిందానా? పోతావని చెప్పి తినడం మానేస్తావా ఏంటి? ఏరా అబ్బాయి, మొన్న తాత పోయాడంట. అవును బామ్మ. బాధపడకరా అబ్బాయి, అందరం ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే, ఎవరు ఉండే వాళ్ళం కాదు. తాత దినం ఎప్పుడు?
సుపే షాప్ లోంచి కొద్దిగా జాంగ్రీలు తెప్పించు, అక్కడ బాగుంటాయి. ఏం చేస్తాం రా అంత మా కర్మ. పాప షాప్ లోంచి పూతరేకులు తెప్పించు, మన గుత్తొంకాయ కూరలో కొద్దిగా మసాలా వేసి ఈ రోజు నానబెట్టించు, రేపటికల్లా బాగుంటాయి. అంత మన కర్మ రా, మనం తినాలి కదరా, మనం వాళ్ళతో పోలాంగా. అలాగే అప్పడాలు వెడల్పు పెంచు, మిరపకాయలు సైజులు కొద్దిగా పెంచరా. చెప్పడం మర్చిపోయాను, మేకలు ఎన్ని కోస్తున్నా? ఓ 10 అని పోయించు. ఆ వైకలు ఉంటే కూడా బాగా ఉడికించు, లాగడానికి బాగుంటాయి. నిన్ను కాదే సుధాకర్. అరే సుధాకర్! ఏంటి లక్ష్మణ్? మా తాత పోయిన బాధలో నేనుంటే మీ బాంబ వచ్చేసి దినం భోజనాలకి తనకిష్టం ఉన్న ఐటమ్స్ అని చెప్తుందేంట్రా? వాడు తాత పోయిన బాధలో వాడుంటే దినం భోజనంలో నీకు కావలసినవన్నీ చెప్తావేంటే? వాడు బాధలో వాడుంటే ఉన్నాడని చెప్పి వాడు ఇష్టం వచ్చింది పెడితే మనం ఎందుకు తింటారా? మనకి ఇష్టం వచ్చింది మనం తింటాం. మా బామ్మ తిండి గురించి నీకు తెలుసు కదా, అది తిండోపది. ప్లీజ్ ఏమనుకోకరా, వెళ్ళు. రోజు రోజుకి రాక్షసులో తయారయ్యావంటే రాక్షస బలి మహంతాన. తిట్టరా, నువ్వు నన్ను తిట్టు. నేను చిన్నప్పుడు ఈ సక్కలో పెట్టుకొని ఈ చేతులతో ఎంతెంత పెట్టాను రా, మన గుమ్మంతా తిప్పుతూ. తిట్టరా, నన్ను తిట్టు. ఏంటే నువ్వు పెట్టింది? నాకు పాలు తాగిస్తానని చెప్పి పక్కకి తీసుకెళ్లి నా నోట్లో వేలు పెట్టి మొత్తం పాలు నువ్వే తాగేసి దానివి కదంటే? మాట్లాడడానికి వస్తున్నాడు ఇక్కడ. తాత చెప్పేది ఓపిక లేదు, నువ్వు చెప్పేంత ఓపిక లేదు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటా. పడుకుంటా పడుకుంటా నీకు పాడి గట్ట. అప్పుడేమో తాతను కాల్చుకు తిన్నావు, ఇప్పుడేమో నన్ను వేపుకు తింటున్నావు. అర్ధరాత్రి 2 గంటలకు. Midnight 2 o'clock. కళ్యాణి! ఏంటండి? బిర్యానీ తీసుకొచ్చానే. అర్ధరాత్రి 2 గంటలకు బిర్యానీ ఏంటండి? మరి ఏం చేయమంటావు? పగలదా ముసిల్ది తిన్నేవట్లా చావనివట్లా, నాలుకంతా సప్ప పడిపోయింది, అందుకే అర్ధరాత్రి బిర్యానీ తీసుకొచ్చా. వెళ్ళి ప్లేట్ తీసుకురా, ప్రశాంతంగా తిందాం. ఏమే, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా. బిర్యానీ భలే ఉంటుంది అక్కడ. ఏమే పామేది? ఇక్కడ బిర్యానీ ఏది? ఇక్కడ ఉంది బిర్యానీ. పాము పాము అని చెప్పి నా బిర్యానీ తీసుకుంటావా? పనికి మళ్ళీ నా బిర్యానీ నాకు ఇవ్వు, తీసుకో. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎవరికి తినే రాత ఉంటే వాళ్ళే తింటారు. బాగా చెప్పా అమ్మాయి. ఎంత బాగుందో బిర్యానీ అమ్మా. ప్రతి ముద్ద మీద తినేవాడి పేరు రాసుంది, అట్లానే ఉంది ఇక్కడ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి? ఒకసారి మీ బామ్మని బయటికి పిలు. ఏమైంది? మా వినాయకుడి చేతిలో 10 గజాల లడ్డు పోయింది. పూజకు వచ్చి పెద్ద భక్తురాలాగా అటు ఇటు కొట్టుకుంటూ భజన చేసింది. పంతులు కళ్ళు మూసుకొని మామ అనమన్నాడు. మామ అనే లోపు చేతిలో లడ్డు లేదు, మీ బామ్మ లేదు. నేను కొద్దిగా ధ్యానంలో ఉన్నానరా. ఆపదాలని నాటకాలు, నువ్వు ధ్యానం చేసే మామైన ఇది, మూసుకొని బయటికి రావే. అడగలేదు కదే. నేనే చెప్పేశానా? లడ్డు వరకు ఇవ్వు. అబ్బో ఇంత లడ్డు, నలుగురు కలిసి వచ్చారు, తీసుకుని వెళ్ళిపోండి. 10 కేజీలు లడ్డు తీసుకొచ్చి 1/2 కిలో చేతిలో పెడుతుంది. ఏంటి మిగతా లడ్డు ఏం చేసావే? వేలం పాటలు 2 లక్షలు పోయే లడ్డు తినేసిందిరా వినాయకుడిని కాదు, ముందు దీనిని మజనం చేయాలి. ఎత్తేయండి రా దీన్ని. ఎత్తేయడానికి నేనేమన్నా బియ్యం బస్తానా లేకపోతే సిమెంట్ బస్తానరా? హార్ట్ బాంబండ్రా, నన్ను టచ్ చేస్తే ఆటం బాంబులా పేల్తా, అర్థమైందా? ఈ రోజు మా ఇంట్లో చేపల కూర, రాత్రికి తలకాయ కూడా వండించి. అలాగే బామ్మ. అలాగే వలపు నీ బయట మెట్టుపై వాలింద, పూల బుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో దూరింద, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసింద. పిల్ల నా గుండెలో నా ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు తల్లి రంగు ముగ్గ కట్టేసినావే. మడమలంచలో మెరుపు నీ చురుకు చూపులో చేరిందే, చిలిపి ముక్తులా దాకింది, అలుపు తిరిగి నా మనసంతా నీ వైపు.
మీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? పిల్లలు శాఖలు ఇస్తారు కానీ ఈ మధ్య సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారే. మొగుడు మీద ప్రేమ ఉన్న ఏ భార్య అయినా సర్ప్రైజ్ ఇస్తుంది. సరే ఏంటో ఆ సర్ప్రైజ్? ఒక్క నిమిషం, మీకోసం రెండు చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది, వెళ్ళి కాఫీ తీసుకోండి రాపో. ఎండాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఈ ఆడవాళ్ళకి మొగుడు మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు, అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. హౌ మీన్? కరెక్టే. హౌ మీన్ ఏంటి? కరెక్టే అది. ఏవండి కాఫీ? థ్యాంక్ యూ. ఏవండి, నేను మీకోసం రెండు చొక్కలు కొన్నాను కదా. అవును. నా కోసం మీరు రెండు చీరలు కొండ్రు. నాకు తెలుసు. ఏం కొనాలి? రెండు చీరలు. ఆహా, దానికోసం నా చొక్కాలు కొన్నావు? అబ్బే, అదేం లేదండి, అది వేరు ఇది వేరు. మీ దారే వేరే. అవునే, నా ఒక చొక్క ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకి ఇంత గడ్డేసి ఇంత పాలు పిండినట్టు మార్కెట్ మాకింత చేసి ఇంత లాగుతారంటే మీరు, ఇది టూ మచ్ అన్యాయమే. ఇది ఏంటి అన్యాయం? ఏ భార్య తన భర్త నలుగురులో మంచి కనబడాలని భార్య కోరుకున్నప్పుడు తన భార్య కూడా నలుగురులో మంచి కనబడాలని భర్త కోరుకోవాలి కదా, అంతేగా రోజా గారు? అంతే అంతే. అవునే, మీకు కావాల్సింది చేసినప్పుడు ఎన్ని మాటలు అని చెప్తారు, ఎన్ని మ్యాజిక్లు అయినా చేస్తారే మీరు. చొక్కల సోదాపి, నాకు చీర కొంటావా లేదా? చీర లేదు, చీపీరు కట్టాలి, దోపడికెళ్ళు. ఇప్పుడు నీ చీర కొనవా? ఏంటో కొనేది, శారీస్ మొక్కలు అభ్యాస చేస్తున్నాయంటే రెండు చొక్కాలు ప్రేమతో కొన్నారేమో అనుకున్నానే. మీ స్వార్థం కోసం కొనే ఇలా లాగుతారే, టూ మచ్. ఇది తప్పిన కొన నేను. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా. నీకు అన్నం కాదురా, రెండు చొక్కాలే పెడతా, ఉండు. ఇదిగో నా చొక్కాలు ముష్టడికేస్తున్నావు ఏంటి నువ్వు? ప్రేమగా ఉంటే మొగుడికి ఇస్తారయ్యా, కోపంగా ఉంటే ఇలా ముష్టడికి ఇస్తారయ్యా. ముష్టడు అయినా వాడికి ముఖాన్ని కొట్టట్టు బాగా చెప్పు. చూసారా సార్, 5 నిమిషాల క్రితం సాంగ్ వేస్తే సారీ అడిగింది, నేను సారీ అని చెప్తే దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించిందో. టూ మచ్ గా సార్? ఏంటి సార్ ఇది? పాస్ పాస్ క్వశ్చన్ అడిగితే పాస్ అంటారేంటి సార్ మీరు? ఏదో ఆన్సర్ చెప్పక. పాస్ పాస్ ఏమిటి సార్ ఏంటి పాస్ అంటున్నారు, ఏం అర్థం కాకుండా. ఇదే గొడవ పడతారంటవా? 100% పడతారా? మరి వాతావరణం ఏంటి, సైలెంట్ గా ఉంది? సునామీ వచ్చే ముందు వాతావరణం సైలెంట్ గానే ఉంటదరా? నువ్వు మూసుకొని కూర్చో. రే, మీరేంట నా ఇంటి ముందు కూర్చున్నారు? అంటే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చామయ్యా. కూర్చోరా, తిరిగి తిరిగి అలసిపోయాం. టిఫిన్ పెట్టు, నెల జీతం నా చేతిలో పెట్టు. ఏంటి నెల జీతం నీ చేతిలో పెట్టాలా? సడన్ గా నెల జీతం చేతిలో పెట్టడం ఏంటి? మైండ్ ఏమైనా తప్పిందా? పెట్టను. అరే స్టార్ట్ అయింది, రెడీ ఉండరా. రోజా గారు, వీళ్ళ జీతం మన చేతిలో పెట్టరు, అడిగింది కొని పెట్టరు. అలాంటప్పుడు మనం వండిన టిఫిన్ వీళ్ళకి ఎందుకు పెట్టాలి? ఆ ముష్టోడికి పెట్టడం బెటర్ కదా. అందుకోసం ముందు వచ్చి కూర్చున్నారా నా ఇంటి ముందు? దరిద్రం నా ఇంటి మీద పడి బతకడం ఇలా మీ పెట్టినట్టు ఇక్కడ పనికి మాలు ఏదో లారా? ఏంటి మేడం ఇది, మొగుడికి పెట్టాల్సి ముస్టాడికి పెడుతుంది ఏంటి అది? మీరు రోజు రోజుకి మీ ఆగడాలు దాండం అయిపోతుంది మేడం. నాకని తిక్క రేగింది అనుకో. ఏం చేస్తావేంటి? ఏం చేస్తాను, ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. పిల్లని కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి, మన కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్ మాట్లాడితే పాస్ అంటున్నారు సార్. బాహుబలి లాంటి మీరే ఇలా డల్ అయిపోతే కట్టప్ప లాంటి వాడిని నేనేమైపోవాలి సార్? పాస్. దేవుడా రామదాస్, ఇంట్లోనే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజు లేదులే. ఏంటి విశేషాలు? రే నా విశేషాలు పక్కన పెట్టరా, వచ్చిన దగ్గర నువ్వు చిటికేసుకుంటూ మాట్లాడదా? ఏం ఆరోగ్యం వచ్చింది చచ్చింది నీకు? ఏం లేదు రామదాస్, నా పిల్లని కాఫీ పెట్టి ఇవ్వవే అన్నా, నేను పెట్టను నువ్వే పెట్టుకోండి. వచ్చే నన్నే కాఫీ పెట్టుకోమంటావే అని చిటికేస్తూ తోలు తీస్తా అన్నా. అంతే, నువ్వు నా ముందే చిటికేస్తావా? నువ్వు రోజంతా ఇలాగే చిటికలేస్తూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్? లేకపోతే నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు అంతే. చించా మొహం దానికి భయపడలేదు. ఆ ఫుడ్ బెడ్ అంత చూడు, దానికి భయపడిపోయా. మన మగాళ ఆ ఫుడ్ బెడ్ కకృతి పడడం వల్లే ఇలా మన మగజాతి సంక్రాగిపోతుంది. నీతులు చెప్పడం చాలా సులువు రాదా, కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. ఇలా చిట్కలు పెట్టుకోవడం తప్ప లేదండి. లేదా నీలాంటి బెప్పంగాలను చూసి మాలని మంచి మొగలకు వ్యాలు లేకుండా పోతుంది రోజు రోజుకి. ఏమే ఏమే
సార్ నేను దాంతో కొట్లాట పెట్టుకోలేదు రా, పిలిచాను రా. అర్జర్ కదా సార్. అదే రా, రమ్మని బయటికి పిలిచాను రా. అయితే ఇంకా కొట్లాడుకోలేదా? ఏం పర్లేదు సార్, టైం తీసుకొని గొడవ పడండి, ఇక్కడే కూర్చుంటాం. చంపేస్తాను ఇంకోసారి ఇంటికి వస్తే. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంకోసారి కాలు ఇరగొడతానే అనుకుంటున్నావు? ఎదవన్నారా ఎదవలారా? ఏమా ఏంటి, ఎంతసేపు నుంచి పిలుస్తున్నా వినపడలేదా నీకు? నాకు చీర కొని పెట్టే వరకు వినపడదు కనబడదు, అర్థమైందా? మీది కావాల్సింది చేయకపోతే అలుగుతారు, లేకపోతే మౌనంతో చంపుతుంటారు. ఏంటి సార్ ఇది? సార్ ఏమో మాట్లాడితే పాస్ అంటున్నారు, ఒక్కదానికి ఆన్సర్ ఇవ్వట్లే మా సార్. నాకేం అర్థమై సావట్ల. ఈసారి ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అరే ఎండల సంగతి పక్కన పెట్టరా, నువ్వేంట్రా కాలు ఎత్తుకొని వస్తున్నావు, కాలుకి ఏమైందిరా? నా మాట వినకపోతే కాలు నిరగొడతానే అన్నా. అంటే నే కాలు నిరగొడతానంటావా? నేను చెప్పేంత వరకు ఒంటి కాలు మీద నిలబడు, ఇదే నీకు పనిష్మెంట్ అంది. లేకపోతే ఫుడ్ లేదు బెడ్ లేదు అంది. ఆ ఎలక ముఖం దానికి నేను భయపడలేదు రాందాస్. ఆ ఫుడ్ బెడ్ అంత చూడు, దానికి భయపడిపోయాను రాందాస్. అరే పనికి మాలోడా, నువ్వు ఫుడ్ కోసం బెడ్ కోసమే బతుకుతున్నట్టున్నావు రా నువ్వు. యావత్ ప్రపంచం ఆ రెండింటి చుట్టే తిరుగుతుంది రాందాస్. ఆ రెండింటి చుట్టే తిరుగుతుంది. ఈ దరిద్రుడు చెప్పింది నిజమే, ఇదేమో నాకు ఫుడ్ పెట్టట్లేదు, దీనికి అడగడం కంటే కాంప్రమైజ్ రెండు చీరలు కొనేయడం బెటర్. హలో ఆన్లైన్ షాపింగ్ కొద్దిగా రెండు చీరలు తీసుకుంటారా బ్రదర్? ఇదిగో డబ్బులు. ఏమే ఏంటి? ఇదిగో నీకోసం రెండు చీరలు తెచ్చాను చూడు. చీరలు తీసుకొచ్చావా? నా మొగుడు బంగారం మొగుడు నాకు దొరికాడమ్మా. మీకు కావాల్సింది చేస్తే సావిత్రిలా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే సూర్యకాంతంలా పర్ఫామ్ చేస్తారు. ఇంత వేరియేషన్ ఇవ్వకండి, మీకు దండం పెడతాం. ఏమా వినపడిందా? ఏమన్నారు? నా బొందన్న లోపలికి వెళ్ళి సా, ఉప్పు. ఆడది సముద్రం లాంటిది సార్, సముద్రంలో నీళ్ళు ఎక్కడ తాగినా ఉప్పుగానే ఉంటాయి సార్. మనం నది లాంటి వాళ్ళం సార్, ఎక్కడ నీళ్ళు తాగినా తీయగానే ఉంటాం. అబ్బా కానీ మన కర్మ ఏంటో సార్, చివరికి పోయి మనం సముద్రం ఉప్పు నీళ్ళలోనే కలుస్తుంటాం. అంతగా సార్. పాస్ పాస్. కాంప్రమైజ్ అయ్యి ఎలా చీరలు తీసుకొస్తారు సార్ మీరు? మీరు అలా కాంప్రమైజ్ అయిపోతే మాలాంటి వాళ్ళు ఎలా బతకాలి సార్? నాకు అర్థం కాదు, ఎలా బతకాలని అడుగుతున్నా. భార్య భర్తలు అంటే కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అది ధర్మం. పనికి మాలనోడా, నా ఇంట్లో ఈగలు దోమలు ఫ్రీగా బతికేస్తున్నట్టు మీరు కూడా నా ఇంటి మీద పడి బతికేస్తున్నారు పనికి మాలి ఎదవల్లారా? పోయి నా ఇంటికి వస్తారంట, దాని ఇంటికి వెళ్ళి చావచ్చుగా. ఆమె ఇంటికి వెళ్ళాము సార్, వాళ్ళు భార్య భర్తలు గొడవ పడతారు. మొగుడికి పెట్టదు, ముష్టోడికి పెట్టదు, మొత్తం అదే తొప్పి తింటది. అందుకేనా తిరిగి తిరిగి పనికి మాల గారు నరికేస్తాను ఏమనుకుంటున్నావు? ఎదవన్నారా ఇంకోసారి నా ఇంటికి కాలు పెట్టా రామదాస్. అరే మళ్ళీ వచ్చి చచ్చాడు. ఈసారైనా వర్షాలు త్వరగా వస్తాయంటవా? వర్షాలు పక్కన పెట్టరా, నువ్వు రకరకాలుగా ఎంట్రీ ఇస్తున్నావురా. నాకేం అర్థమై చావట్లేదు, ఎందుకు నా చేతులు ఎత్తుకుని అలా పరిగెడుతున్నావు? ఏం లేదు రామదాస్, నా పిల్లని స్నానానికి వేడి నీళ్ళు పెట్టవే, లేకపోతే నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి కొడతానా. నన్నే పరిగెత్తించి కొడతావా? నువ్వు నేను చెప్పేంత వరకు చేతులు పైకెత్తి పరిగెడుతూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే ఫుడ్ బెడ్ లేదు అంది రామదాస్. ఎలక మొహం దానికి నేను భయపడలేదు రామదాస్. ఫుడ్ బెడ్ అని చూడు, దానికి భయపడిపోయాను రామదాస్. అరే పనికి వాళ్ళు కూడా ఫుడ్ పెట్టి లేకుండా చచ్చిపోతావు రా నువ్వు, చచ్చిపోతావు రా నువ్వు, నువ్వు బతికిపోతావా, నువ్వు బతికిపోతావు రామదాస్, నువ్వు బతికిపోతావా. ఓ బుడుంగోళ్ళ చెప్తున్నావు. ఉన్నారా యదువా, ఎవరైనా ఆశయం కోసం బతుకుతాడు, ఈడేంటో దరిద్రుడు అక్కడక్కడే బతుకుతున్నాడు ఈడు. కాఫీ? నేను అడగలేదు కదే. అడిగితే ఇచ్చేది భార్య కాదు, అడగకుండా ఇచ్చేది భార్య. చివరికి మొగుని అడుక్కొని తినేటట్టు చేసేది కూడా భార్యే. ఏమన్నారు? ఏం లేదే, కాఫీ టీవీ అంటున్నా. ఏమండి మీకు సర్ప్రైజ్, మీకు సర్ప్రైజ్. నీకు దండం పెడతానే, నువ్వు మాట్లాడితే సర్ప్రైజ్ అనకే. నువ్వు సర్ప్రైజ్ అంటే నేను ఏదో సమాధిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అబ్బా ఆపండి, మీకోసం నేను ఏం కొన్నాను తెలుసా? ఏం కొన్నావే? ఇదిగో ఈ రింగ్ కొన్నాను. అంటే నువ్వు రింగ్ కొట్టే ఇప్పుడు నీకోసం నేను నెక్లెస్ కొనాలా? అంతేగా. మొగుడు నిమ్మకాయ లాంటోడే, కరెక్ట్ గా వాడుకుంటే ఆరోగ్యాన్ని ఇస్తాడే. అది మీరు మానేశారే, డైరెక్ట్ టైర్ కింద పెట్టేసి చితక కొట్టేస్తున్నారు.
పచ్చడైపోతున్నామే, తట్టుకోలేకపోతున్నామే. నువ్వు పచ్చడైపోయినా చిరిగిపోయినా చితికిపోయినా నాకు సంబంధం లేదు, ఓకేనా? నా భర్త కోసం ప్రేమగా ఈ రింగ్ తీసుకొచ్చాను. నా కోసం ప్రేమతో ఏం తీసుకురావాలో నా భర్తకి బాగా తెలుసు. నేను చెప్పనవసరం లేదమ్మా. ఒసే, ఇదిగో నీ రింగు వద్దు, ఏం వద్దు. ఇక నుంచి నా నెల జీతం 50,000 నీ చేతిలో పెడుతున్నా. ఇక నుంచి నా సంసారాన్ని సంకనాకి ఇచ్చిన నువ్వే, సక్సెస్ చేసిన నువ్వేనే. ఇక నువ్వే, ఇంకా నా వల్ల కాదు. ఆ తర్వాత రోజు ఎన్ని రోజులు చిన్న టీవీ వాడతాం, మార్కెట్ లో పెద్ద ఫ్లాష్ టీవీ వచ్చిందంట, దాన్ని తీసుకొస్తాను. 30,000 30,000? అలాగే నీకోసం తమన్న మార్కెట్ లో తమన్న చీరలు వచ్చాయంట, నీకోసం 2 చీరలు తీసుకొస్తాం. 10,000 మొత్తం 40,000. ఎందుకు ఇవ్వాలి 40,000 నీకు? ఎందుకు ఇవ్వడం అంటే, ఇంట్లో తెలుసా, ఇంటి రెంట్ 15,000 కట్టాలి, పాల బిల్ 3,000 కట్టాలి, కరెంటు బిల్ కట్టాలి, ఆ బిల్ ఈ బిల్ కట్టగా ఇంట్లో మిగిలింది 10,000. అవి కూడా ఇంట్లో ఉండకపోతే ఎలా? సర్లే, టీవీ పక్కన పెట్టే, నీకోసం 2 చీరలు తీసుకుని 10,000 అయ్యేవి. లేదు, ఎందుకంటే నలుగురు నా భార్య అందం కనబడాలి కదా. తొక్కలో నలుగురు, ఆ నలుగురు మనం బాగున్నప్పుడే ఉంటారు, బాగాలేనప్పుడు ఏ నలుగురు ఉండరు. నువ్వు ఆ నలుగురిని మా ఇంట్లో తీసే. నువ్వు అన్నం ఉంటే పెట్టమ్మా, ఏముండేవో మా ఇంట్లో. ఇంకొకసారి అన్నం తిన్నామంటూ మా ఇంటికి తొక్కావో, చంపి పడేస్తాను. ఇక్కడ నుంచి ఒక మెతుకు కూడా పెట్టాను నేను. ఒక మెతుకు కూడా పెట్టవా? పెట్టాను. ఒకవేళ మిగిలితే నేనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేనే తింటాను, 10 రోజులైనా కూడా. అర్థమైనా? పోయి ఇక్కడ నుంచి. ఏం చేశారు సార్? దొంగ చేతికి తాళాలు ఇచ్చాను. మీరు మీ పిల్లం బ్రెయిన్ మీద కొట్టి మా గుండెల మీద కొడతారా సార్? తప్పట్లేదురా, లేకపోతే నాకు ఎక్కడెక్కడో తగులుతున్నాయిరా. బాగుపడతాడ్రా దరిద్రులరా, మీ ఇంటి మీద పడి ఏం చెప్పాలిస్తారా? పనికిమాలి ఎదవల్లారా, చంపేస్తాను ఇంకోసారి ఏమనుకుంటున్నారు? రామదాస్, సిటీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అరే పొల్యూషన్ ఎక్కువ లేదు, నువ్వు చాలా పొల్యూటెడ్ అయిపోయావురా. నువ్వు పనికిమాలేదా నిన్ను? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. లలితక్క. ఏంటే గాయత్రి, వచ్చేసావా మళ్ళీ? రాననుకున్నావా రాలేననుకున్నావా? ఏంది ఎలక ముఖం దానా? నేను తెలుగు భాష లెక్కనే ఆడుంటా ఈడుంటా, ఎరకైందా? ఓ వచ్చావా అని అడుగుతుంది. వచ్చానుగా, నీకుంటే తర్వాత నా చేతిలో, నా చేతిలో. ఎప్పుడు నా మీద ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోద్దని చూస్తుంటే ఎలక ముఖంది. చెప్తా తరా చెప్తా, ఎప్పుడైనా చీర కట్టుకొని తిరుగుతావా అని చూస్తా. ఎప్పుడు లుంగి కట్టుకుని తిరుగుతుంటది అదేందో మరి? లుంగి కట్టుకుని తిరుగుతుంటది అదేందో మరి? అదే పేరు మార్చుకొని కట్టుకుంటున్నావు, వేసుకుంటున్నావు. ఏందే నువ్వు ఇట్లా వచ్చినావు? ఇంట్లో ఫంక్షన్ చేస్తూ 10 మంది ఆడవాళ్ళకి భోజనాన్ని పెట్టుకుంటున్నాను, కాస్త నీ పట్టు చీరిస్తే. ఏమే, నువ్వు అడిగితే పట్టు చీర కాదే, నా మొగుడునైనా ఇచ్చేస్తా. వద్దులక్క, ఇంట్లో నా మొగుడుతోనే వేగలేకపోతున్నాను. నువ్వేమో నీ మొగుడు తేగలేకపోతున్నాను అంటున్నావు, నా మొగుడేమో నాతో వేగలేకపోతున్నాను అంటున్నాడు. ఏం డిస్కషన్? ఇదిగానే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క నువ్వు కూడా మర్చిపోకుండా ఫంక్షన్ కి రావాలి. చీరిచ్చిన దాన్ని రాకుండా ఉంటానే. ఇల్లు ఎంత తుడిసినా దుమ్ము ఉంటానే ఉంటది. ఈ ఇంట్లో ఏకైక పనుండి నేను, అన్ని పనులు చేసుకోవాలి మరి, తప్పదు. రాము, అమ్మగారు ఫంక్షన్ కి టైం అయింది, ఆడవాళ్ళందరూ వస్తున్నారు, చక్కగా రిసీవ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? అలాగే అమ్మగారు. చీరవరదే, పక్కింటి లలితక్కదండి. మీ ఆడవాళ్ళకి ఇంట్లో 100 చీరలున్నా తృప్తుండదే? ఆ ఎదురుంటా ఆవిడ చీర అడుగుదామా, పక్కింటి ఆవిడ చీర అడుగుదామానే ఉంటారు. బాగుంది కదా అని అడిగి ఇప్పించుకున్నానండి. సర్లే గాయత్రి. అదేంటక్క చేతులు పీటతో వచ్చావు? చిన్న పని ఉంది దీంతో. అవునా? సరే మాట్లాడుతుంటక్క, వచ్చేస్తారు. ఏం రమణ, తల మీద మొత్తం బొచ్చు ఊడిపోయింది, కాలుష్యం ప్రభావం లేకపోతే వయసులో ఆలస్యం ప్రభావమా? మీ ఆడవాళ్ళ ప్రభావం. మరి ఆయన గూడలేదే. గాయత్రి. మనజ వచ్చావే, ఇదిగో ఈవిడ మా పక్కింటి లలితక్క గారే. నమస్కారం. నమస్తే. నమస్తే అమ్మా, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. కాస్త పూలు లేడంలో సహాయం చేయవే. ఉండవే, నువ్వు మొగుడుతో చేయించాల్సిన పనులను వచ్చి ఆడవాళ్ళతో చేయిస్తాయందా నువ్వు? హలో లలిత్ గారు, అలాంటి పనులు ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. వేరు లేదు, వంకాయ లేదు, మగాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు ఈ మధ్యలో. మాయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? మాయన చేయట్లేదు ఏంటి ఇంట్లో? రావే, కాస్త పూలను సహాయం చేయదురా. బాగానే ఉన్నాయా పూలు?
అయ్యగారు, అమ్మగారు కూర్చోకుని ఆవిడ పేటేసింది ఏంటి? మీ అమ్మగారు ఆవిడ చీర కట్టుకుంది కదరా, ఆ చీర ఎక్కడ నలిగిపోద్దని పేటేసిందని అనుమానం. పేటేసావేంటక్క? నువ్వు కట్టుకుంది సాదా సీదా సీరననే పట్టు సీర 10,000 కింద కూర్చుంటే నలిగిపోదు. అంటే నువ్వు పీట తీసుకొచ్చింది ఎందుకా? అర్థమైంది కదా? బాగా అర్థమైంది అయ్యగారు. గాయత్రి రావే సుప్రజ, వచ్చావా? బాగున్నావా? బాగున్నానే. చీర ఎంత బాగుందో. ఎంతనే? 10,000. అదేంటి రేటు నిన్న అడుతుంటే ఆవిడ చెప్తుంది. కొన్ని కొన్ని అంతే లేవే, రా కాస్త పూలలో ఉండమన్నా సహాయం చెయ్యి. గాయత్రి రావే సరోజ, వచ్చావా? సారీ లేట్ అయింది. పర్వాలేదు, రా వెళ్దాం రా. నా వెంబడితే ఆ పీట పట్టుకుని తిరగక్క, చూసే వాళ్ళకి ఏదోలా అనిపిస్తుంది. నేను ఊరికే పీట పట్టుకుని తిరుగుతున్నానే, నీకు చీర ఇచ్చాను కాబట్టి పీట పట్టుకుని తిరుగుతున్నా. చీర గురించి ఏం బాధపడకక్క, ధైర్యంగా ఉండు. నీకున్న ధైర్యం నాకుండదే, ఎందుకంటే అది నా చీర కాబట్టి. ఒసే గాయత్రి, నువ్వు కూడా కూర్చోవే. అబ్బా నాకు లోపల పని ఉంది. పని ఉంటే తర్వాత చూసుకోవచ్చు, కూర్చో. లోపల పని ఉందని చెప్తున్నా కదా, కూర్చో. వేసేసావా అక్క? హలో అమ్మా, ఫంక్షనా? బాగా జరుగుతుందమ్మా, ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయిందమ్మా. బానే ఉన్నానమ్మా. అమ్మా నేను ఏడవట్లేదమ్మా, మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా, ఉంటానమ్మా. మన ఇద్దరు ఫోటో దిగదామే. రాము అయ్యగారు ఇలా రారా, మా ఇద్దరికి ఒక ఫోటో దింపు. మా ఆవిడ మీద చెయ్యి వేయొద్దు. మేడ మీద చేయకు, నువ్వు చూడవే. దాని చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్ మొగుడిని వంటమే చెయ్యి అంటుంది. అమ్మగారు ఆవిడ బోర్డు చీర మనకు అవసరం అమ్మగారు, ఇప్పుడే ఇక్కడే ఆవిడకి ఇచ్చేయండి అమ్మగారు. మీకు తెలియదు అక్క, నీకు దండం పెట్టనా? పీటను పక్కన పెట్టక్క. కావాలని నా ప్రాణాలు వదిలేస్తాను, కానీ పీటను మాత్రం నేను పక్కన పెట్టను. కాళ్ళు పట్టుకుంటానక్క, దయచేసి 2 నిమిషాలు ఆ పీటను పక్కన పెట్టక్క. సర్లే బే, నువ్వు చెప్పే కూడా పెడుతున్నా. ఇదిగో థ్యాంక్ యూ సో మచ్ అక్క. సర్లే. ఏ ముట్టుకోకుండా పట్టుకోకుండా చెప్పలే శిముడి మొక్క కూడా ఎక్కడెక్కడ అంటించాడు అంటించాడు శిముడి మొక్క పంది మొక్క వేసుకొని ఇక్కడ వచ్చాడు. ఆ పిల్లోంటక్క అలా విసిరేసావు? మరి లేకపోతే ఆంటీ అని వాటేసుకుంటాడు. ఎవరా నీది? ఏ గల్లి ఎవతరా నిన్ను కన్నది? ఎదవన్నారా ఎదవా? దేవుడా, ఏం మనిషిరా ఇది? ఇది క్రీడాకారిణి అయితే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టారా? ఎవరు ఫోను? హలో లలిత్ గారు, పొద్దున్నే మీ అత్తగారు పోయారంట, తొందరగా ఊరికి బయలుదేరండి. మా అత్తగారు పోయినా, మా మామగారు పోయినా, చివరికి నా మొగుడు పోయినా, ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నేను రాను. శబాష్. గాయత్రి నేను పోనే, ఒకసారి లోపలికి రా. ఏంటి లోపల రమ్మంటున్నాడు? వస్తున్నానండి. సీరేమన్నా నలుపుతాడా ఏంటి? ఇడు ఉండవే నువ్వు, గాయత్రి ఉండు. రమణ నువ్వు ఒకసారి బయటికి రా. ఏంటి మీ ఆవిడ లోపలికి రాత రమణ? అమ్మగారు భరించలేకపోతున్నాను, అమ్మగారు నేను భరించలేకపోతున్నాను. అయ్యగారు 2 నిమిషాలు మొత్తం ఇన్వాల్వ్ కాకండి. అయ్యగారు ఉప్పు తిన్న విశ్వాసం చూపించుకొని గారు వదిలే. ఈ రోజుల్లో ఉప్పు తిన్న విశ్వాసం చూపించడం కూడా తప్పు అయిపోయినా గారు. నీ విశ్వాసం మీద మన్నుపడా, రేపటి నుంచి నీకు ఉప్పే పెట్టండి రా.
చీర ఇచ్చిన అతను మాత్రం పీట పట్టుకొని వెనకలే తిరగల. అసలు ఏం పద్ధతి నీది? అబ్బో, పద్ధతుల గురించి మీరే మాట్లాడాలి. ఇంకా ఎవరు ఫంక్షన్ పెడతారా? ఎక్కడ ఫ్రీకి వెళ్ళి దొప్పి తిన్నావు అనుకున్న ముఖాలు మీరు? మీరు నాకు పద్ధతుల గురించి చెప్తారా? మీరు చెప్తారా? నాకు ఎలక ముఖాలారా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్తున్నా. ఒక్కొక్క దానికి వాసిపోవాలేమనుకుంటారు ఎలక ముఖాలు? ఓ, పద్ధతుల గురించి నాకు చెప్తున్నారు ఇల్లు. నా ఇంటికి వచ్చి వేరే దోపి తిన్న ముఖాలు మీరు? ఎలక ముఖం దే. లలిత్ గారు, మీ చేరండి. నలగలేదు. నలిగితే ఊరుకున్నానంటి. తోలు తీసేయను. బాగానే ఉంది కదా చీర? బాగానే ఉందండి. లోపల పోయి. ఇంకా ఇదిగో రోజా గారు, ఏదో ఫంక్షన్ కి నా పట్టు చీర అడిగిండ్రు. నేను రోజా గారికి ఇవ్వడానికి పోతున్నా చీర. పేట తీసుకెళ్తున్నావుగా? తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను? ఇక ఆవిడ చచ్చింది పో. రోజా గారు, నాకొద్దు చీర తీసుకొని వస్తున్నా. ఏ బ్లాక్ లో ఉన్న పేషెంట్ ఇలా నెక్కించండి. డాక్టర్ గారు, ఏమైంది? మా బామ్మ డాక్టర్, పొద్దు నుంచి ఏం మాట్లాడలేదు. కూర్చోబెట్టండి. ఏదమ్మా చెయ్యేది? బాగానే ఉంది. ఏ కళ్ళు బాగానే ఉన్నాయి? నాలుగు చెప్పమ్మా. అన్ని బాగానే ఉన్నాయి, ఎందుకు మాట్లాడలేదు? బామ్మ ఒకసారి మాట్లాడు. ఏమంటుంది డాక్టర్? ఎంతకాలం బతకనట్టుందయ్యా. టాబ్లెట్ ఇంజెక్షన్ ఏదో ఇవ్వండి డాక్టర్. బామ్మా, నీ పేరేంటి? నీ వయసు ఎంత? నీ మాట ఎలా పడిపోయింది బామ్మ? మేకప్ లేకుండా రెస్మీ ఏమైనా చూసావా? ఏ కుళ్ళు జోకు, ఇంక ఎన్నాళ్ళు బతుకుతారు ఈ జోక్ మీద? సరే మాట్లాడు. మాత్రం లేసిన మాట్లాడవే అంటే నువ్వు మాట్లాడవే, నువ్వు మాట్లాడవే, మాట్లాడవే, మాట్లాడవే. మౌనరథంలో ఉంటే ఎలా మాట్లాడతారా? మౌనరథంలో ఉన్నావా? మౌనరథంలో ఉన్న సంగతి ఎవరికైనా చెప్పు చేయాలి మౌనరథం ఏమన్నా చెప్పిచేస్తా? ఏమైంది? హార్ట్లో పెయిన్ డాక్టర్ గారు. కూర్చో కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు డాక్టర్. నీకు వచ్చింది హార్ట్ అటాక్. 2 నిమిషాలు లేట్ అయి ఉంటే నువ్వు పైకి పోయి రంభా ఊర్వశి మ్యాన్కి డాన్స్ చేస్తుంటే నువ్వు చూస్తూ చప్పట్టు కొడుతూ ఉండేవాడు. సరే వెళ్ళు. నేను వెళ్ళను డాక్టర్ గారు, నేను వెళ్ళను. మీతోనే ఉంటా. నాతోనే ఉండడం ఏంట్రా? నేను అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటా. లిఫ్ట్ లో దిగేటప్పుడు కరెంట్ పోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడు కదా డాక్టర్ గారు. లిఫ్ట్ దిగగానే బయట రెడీ ఆటో ఉంది డాక్టర్ గారు. సమయానికి ఆటో లేకపోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడు కదా డాక్టర్ గారు. ఈ రోజు నా అదృష్టం బాగుంటే ట్రాఫిక్ లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఉంటే నేను ఏమైపోయాను డాక్టర్ గారు? పైకి పోయేవాడు. ఇన్ని గంటల్ని దాటుకుని మీ దగ్గరకు వచ్చాను. ప్రతిసారి గంటలు దాటాలంటే నా వల్ల కాదు డాక్టర్ గారు. ఇక్కడ ఒక రూమ్ వేసుకో. ఇన్ని ఎలా వదిలించుకోవాలి? నీకు వచ్చింది పెద్ద నొప్పి ఏం కాదురా, చిన్న నొప్పిరా, చిన్నది. ఇందాక ఏమన్నారు మీరు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి వెళ్ళి రంభా ఊర్వశి మేనక డాన్స్ చూస్తే చప్పట్లు కొట్టేవాడు ఎవరు అన్నారా లేదా? లిప్పాడు బాబు అన్నారు కదా. ఎలా వెళ్తాను డాక్టర్ గారు? నేను నువ్వు నాటకాలు చేయక ముందే ఇక్కడ నుంచి. అరే శేఖర్, నాకు హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఈ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ చేయను అంటున్నాడు రా. పుసుకున్నా నేను పోతే దీనికి కారణం ఈ డాక్టర్ రా శేఖర్. ఏం చేస్తున్నావు రా? అరే శేఖర్, నీకు ఒక వీడియో పెట్టాను రా. నేనేమన్నా పుసుకున పోయారనుకో, పొద్దున కల్లా వీడియో వైరల్ చేశారా? నీ చావు కారణం నేను చెప్పి వీడియోలు పంపిస్తున్నావు ఏంట్రా నువ్వు? నేను మీ దగ్గర ఉంటే బతుకుతాను, మీరేమో ఉంచుకొని పో అంటున్నారు. పోతే ఎలాగో పోతాను. నా చావు కారణం మీరే అవుతారు కదా డాక్టర్ గారు. అంటే నువ్వు ఇక్కడ ఉండాలా? నేను మీ దగ్గర ఉంటేనే బతుకుతాను డాక్టర్. నాతోనే ఉండాలా? మీతోనే ఉండాలి డాక్టర్ గారు. లేకపోతే వీడియోలు వైరల్ చేస్తావా? 100% చేసేస్తాను, లేకపోతే బతకను నేను. చావు నా తోటి చావు. డాక్టర్ గారు మన ఇల్లా? నా ఇల్లు.
సౌజన్య వచ్చారా? వచ్చాను. స్వాతిముత్యంలో కమలహాసన్లో ఉన్నారు ఎవరితను? వాడు స్వాతిముత్యంలో కమలహాసన్ కాదే, పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజు అంటాడు. ఇంతకీ ఎవరితను? డాక్టర్ గారు, మన ఆవిడనా? మన ఆవిడనా? మనవడే మనవడేట్రా దరిద్రుడా. అది గౌరవం కుదన్నాడే బాయ్. అంటే మొన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ మన అమ్మరా అన్నాడు, అందుకే నువ్వు చూసి మన ఆవిడనా అని అడుగుతున్నా డాక్టర్ గారు. అమ్మ వేరు, ఆవిడ వేరు, ఇది నా ఆవిడ అంతే. ఓకే డాక్టర్, మీ ఆవిడ నేనేం కాదన్నానా? ఆడెవడో నీకు తెలియదు కదా. అది బాగుంది. ఇంకో నలుగురు పేషెంట్ ని తీసుకురాకపోయావా? వాళ్ళు బెడ్రూమ్ లోను మనం కిచెన్ లోను పడుకునే వాళ్ళం. నాలుగు రోజులు ఓపు పట్టే వాడే వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి. ఇడు సుమ్మేద నా దగ్గర దాచిపెట్టినట్టు అన్నం పెట్టాను అంటే పెట్టమే. కూర్చో. సరే అమ్మా, ఇదిగో తిను. ఏంటమ్మా అన్నం చల్లగుంది? చల్లగానే ఉంది. అంటే చల్లటి అన్నం తిన్నామా నేను? లోపల మా ఆయన కూడా చల్లటి అన్నమే తింటున్నాడు. మీ ఆయన తింటాడేమో అమ్మా, నేను తినను. చిన్నప్పటి నుంచి నాకు వేడి అన్నం తినే అలవాటు. నాకు పుచ్చుకున్న చల్లన్నం తినబట్టి ఎలా తింటాను నేను? నాకు వేడి అన్నమే కావాలి. ఇదిగో ఎక్కడ చచ్చావు? ఏమే నీ పేషెంట్ చల్లటి అన్నం తిండంట, వేడి అన్నమే కావాలంట. నీకు ఏడన్నమే కావాలరా? నా వేడమే కావాలి. నీకు అన్నం పెట్టడమే ఎక్కువరా? ఏడన్నం కావాలరా నీకు? ఏడను తింటే తినలేదు బాబాయ్. అరే శేఖర్, నేను డాక్టర్ కైకాల ఇంట్లో ఉన్నాను రా. ఇదిగో డాక్టరు, డాక్టర్ భార్యరా. నాకు అన్నం పెట్టకుండా టార్చర్ పెడుతున్నారా? ఒకవేళ నేను ఆకలితో పుసుకున్న రాత్రికి రాత్రే పోయాననుకో, పొద్దునకల్లా ఈ వీడియో అన్ని పోస్ట్ చేశారా, వైరల్ చేశారా వీడియోని? ఇదిగో డాక్టర్ భార్య క్లోజ్ చూసుకోరా. కడుపు నిండా వేడన్నం పెట్టారు మేడం. డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు ఎక్కడ పడుకుందాం? పడుకుందామా? అరే గుండు పోటుతో నువ్వు పోక ముందే గుండె మీద కుది నేను చంపేస్తానా నిన్ను? ఎక్కడ పడుకుందాం? సోపం మీద ఎలా పడుకున్నాను డాక్టర్? నేను ఒకవేళ పడుకున్నాను పసుకున్న హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అదే నీ పక్కన పడుకున్నాను అనుకో, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నీ వీపు కోపుతా లేకపోతే చెవి కొరుకుతా, అప్పుడు మీరు టాబ్లెట్ చెప్పక లేదా పక్కన బతికేస్తాను డాక్టర్ నేను. అది కాదే నీకు దండం పెడతానరా, నీ వల్ల నా కాపురం పోయిలా ఉందా? వెళ్ళిపోరా నువ్వు. మీ కాపురం మీద నేను దయ చూపిస్తే నా ప్రాణం పోతుంది డాక్టర్ గారు, ప్లీజ్. ఏమనుకుంది నేను మాత్రం ఫోన్ డాక్టర్ గారు. అది పెద్ద నిప్పేం కాదురా. ఏమన్నా విందాక నువ్వు? రెండు నిమిషాలు లేట్ అయితే పైకి పోయి రంభా ఉర్వశి మేనకతో డాన్స్ చూసుకుంటూ చప్పట్లు కొట్టేవాడు అన్నావా లేదా? అన్నావా? ఏదో కామెడీ ఫ్లో అన్నానే. డాక్టర్ ట్రీట్మెంట్ చేసుకోకుండా కామెడీ అవసరమా? కామెడీ అవసరమా నీకు? ఏదో సరదాగా అన్నా లేవే. అందుకే నీకు సరదా బాగా తీరుస్తున్నాడు వాడు నిన్ను. డాక్టర్ గారు, డాక్టర్ గారు చెల్లా పడుకున్నాడు, ఎంత వాటెసుగు పడుకున్నాడు. కళ్ళకి మాలనోడు వాడితోనే కాపురం చేయరా. అరే నీకు కావాలంటే ఈ బెడ్ మీద పడుకోరా, నేను నా పిల్లందరూ పడుకుంటానరా. వద్దు డాక్టర్ గారు, పుట్టుకున్నాను హార్ట్ హార్ట్ టాపక్ వస్తే ఎలా డాక్టర్ గారు? నేను పక్కనే ఉంటాను కదా. మీరు లేచి వచ్చి ట్రీట్మెంట్ అబ్బో. మీ కాకుర కోసం కకృతి పడి నన్ను కాలేమో నీకు పట్టించుకోండి డాక్టర్ గారు, ప్లీజ్. మీకు దండం పెడతాను, ఇక్కడే పడుకోండి. సైకో ఎదవా, సైకో ఎదవా, ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? టాయిలెట్ ఒకటే టైంకి. వండుతామన్నా, వండుతామన్నా. ఏం డాక్టర్ గారు, పిచ్చోడి కట్టినాడు చైన్ కట్టాడంట నాకు. ఇప్పుడు మధ్యలో లేసి మీరు ఎట్టని వెళ్ళిపోయారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? అందుకే చైన్ కట్టా. టాయిలెట్ కి వెళ్తున్నాను. టాయిలెట్ కి వెళ్తున్నారా? నేను వస్తాను, ఉండండి. నువ్వు వస్తావా? అంటే నేను బయట ఉంటాను డాక్టర్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. రండి. టాయిలెట్ లైఫ్ లో ఎంతో మంది పేషెంట్లు చూశాను రా, కానీ పనికి మాలిన పేషెంట్ నిన్ను మాత్రమే చూస్తున్నాను రా. అబ్బా ఎంతసేపు డాక్టర్ గారు, త్వరగా రండి. అబ్బా రండి డాక్టర్ గారు. ఉండ్రా ఒక నిమిషం. ఎంత చెప్పాడు రండి.
అది డాక్టర్ కొడతా వెంట నువ్వు నా డాక్టర్ కొడతా వెంట నువ్వు నా పిల్లని కొడతా వెంట నువ్వు మరి లేకపోయినా డాక్టర్ గారు మిమ్మల్ని కొడతా అంటే మీ నాకు మీకేమన్నా అయితే పుసుకునా నా పరిస్థితి అంటే అవసరం లేదు పిల్లలు ఆర్టీసీ బస్సులు అంటాం డాక్టర్ గారు ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు వాళ్ళకే తెలియదు మనం బస్ స్టాండ్ లాంటి వాళ్ళ డాక్టర్ నేను ఒకే దగ్గర ఉంటా పోతే పడుండు నేను ఉన్నాను డాక్టర్ గారు మీకు నువ్వు ఉన్నావా నిన్నేం చేసుకోవాలరా నేను వీళ్ళు కూడా హార్ట్ పేషెంట్ డాక్టర్ గారు మా డాక్టర్ ని కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పాను మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారు వీళ్ళు కూడా చూసుకోవాలి డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు పోయినట్టున్నారా పదలే నేను పోలేనురా హార్ట్ పెయిన్ వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళండిరా పనిచేసిన టైంకి జీతాలు రావు శ్రీనివాసరావు గారు నమస్తే అండి ఏం లేదు బైక్ ఈఎంఐ కట్టాలి నా దగ్గర 2000 ఉన్నాయి ఒక 1000 ఏమైనా అడ్జస్ట్ చేయగలరా అవునా సరే 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 బాబ్జీ ఏమైంది బాబ్జీ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నా ఏం లేదు గాజువాక బైక్ లోన్ కట్టాలి 2000 ఉంది 1000 రూపాయలు తగ్గిపోయి ఏం చేయాలో అర్థం కావటం లేదు నేను లేనా బాబ్జీ నీకు అంటే 1000 రూపాయలు కూడా ఇవ్వలేనా బాబ్జీ నేను అంటే 1000 రూపాయలు కూడా అడగడానికి పనికిరానా బాబ్జీ నేను పక్కన ఉన్నవాడిని తట్టుకోలేదు బాబ్జీ నేను బతికే ఉన్నా కాదు గాజువాక నడిపోయి ఇంకా పొద్దున నుంచి నువ్వు టెన్షన్ లో తిన్నావా లేదా ఇంకేం తినలేదు గాజువాక సరే పద టిఫిన్ చేద్దాం పా అబ్బే పర్లేదు నడిపోయి ఇంకా నువ్వు పర్లేదు అంటావు దాపా అక్కడ నేను ఉన్నాను బాబ్జీ నీకు నేను ఉన్నా ఏంటి బాబ్జీ 1000 రూపాయలు కూడా నన్ను అడగవు నువ్వు అంటే కూర్చో కూర్చో అక్కడ 2 దోశ 2 పూరి 2 ప్లేట్లు ఇడ్లీలు అన్నింది గాజువాక నువ్వు తినవయ్యా నువ్వు ఫస్ట్ థ్యాంక్ యూ గాజువాక దేనికి థ్యాంక్ యూ 1000 రూపాయలు కూడా అడగని సిగ్గుపడుతుంటావు టీ తాతా కాఫీ తాతా టీ చాలు గాజువాక టీ చాలేంటి ఆ చాలేంటి అని కాఫీ తాకు తినడానికి మొహమాటమే డబ్బులు అడగడానికి మొహమాటమే తాగడానికి కూడా మొహమాటమే నీకు ఎంత అయింది 700 ఇచ్చారా నేను ఇవ్వాలా ఇవ్వరా నేను ఉన్నాడ్రా నీకు ఇంకెంత ఉన్నాయిరా 1300 ఉన్నాయి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకో మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ అరే తీసుకోరా నేను ఉన్నాడ్రా బాబ్జీ నీకు ఒక సిగరెట్ ప్యాకెట్ ఇంకెంత ఉన్నాయి నీ దగ్గర 200 ఉన్నాయి 2 కలకత్తా పాన్లు తీసుకో మళ్ళీ కలకత్తా పాన్లా ఒక్క మాట చెప్పండి నేను ఉన్నాను ఒక మాట చెప్పండి సార్ వాడికి ఉండగా భయపడతావేంటి సరే సార్ సరే 2 కలకత్తా పాన్లు ఇవ్వయ్యా సరే బాబ్జీ మళ్ళీ కలుస్తా మళ్ళీ కలుద్దావా నేనున్నాను నేనున్నాను చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి మళ్ళీ కలుద్దాం అంటావా సరే నీకు డబ్బులు కదా మర్చిపోయా ఇప్పుడు వస్తా కూర్చో అలాగే గాజువాక ఇది కరెక్ట్ కాదు గాజువాక ఈ హైదరాబాద్ సిటీలో ఇంతవరకు నీలాంటి వాడిని ఎక్కడా చూడలేదు గాజువాక నేను ఏమైంది తమ్ముడు చూడండి సార్ ఈ గాజువాక మొన్న సికింద్రాబాద్ స్టేషన్ లో నా ఆటో ఎక్కి ఇంటికి వచ్చాడు సార్ డబ్బులు ఇవ్వండి సార్ అంటే ఉన్నప్పుడు ఇస్తాను పో అంటాడు 2 రోజుల నుంచి ఇంట్లో ఉంచుకున్నాడు సార్ తిండి తిప్పలేదు పిచ్చి కుక్కని చూసినట్టు చూస్తున్నాడు సార్ ఆడు ఇలా కూర్చోమంటాడా ఆడని లోపల పడుకుంటాడు అంటే ఇప్పుడు లోపల పడుకున్నాడా గురక పెట్టి మరీ పడుకున్నాడు బకరాగాడు దొరికినట్టున్నాడు బాగా దొబ్బి తిని గురక పెట్టి పడుకుంటున్నాడు ఇంట్లో ఏ దరిద్రుడు మొహం చూస్తాను ఈ దరిద్రుడు వచ్చి నా ఆటో ఎక్కాడు ఈ ఇంటి చుట్టూ తిరిగే బదులు ఏ గుడి చుట్టూ తిరిగినా నాకు ఆ పుణ్యమైన దక్కేది సార్ దరిద్రుడు దరిద్రుడు గాజువాక నాశనం అయిపోతారా నువ్వు పెట్టి పడుకోవడం ఏంటి గాజువాక అరే గాజువాక ఏంటి బాబు నిద్రలు ఉంటే లేపేసావా నిద్రలోంచి లేపేశానా నేనున్నా నేను చెప్పి మొత్తం నా దగ్గర డబ్బులన్నీ ఖర్చు పెట్టించేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టి డబ్బులు ఇస్తాను లోపలికి వెళ్ళి పడుకుంటారా బాబ్జీ కటింగ్ చేయించిన తర్వాత స్నానం చేయాలి తిన్న తర్వాత పడుకోవాలి నా ఫిలాసఫీ నీ బొంగులో పిలాసిపోయిన పరిస్థితుల్లో లేను నేను ఈఎంఐ కట్టాలరా డబ్బులు లేవరా ఉంటాయి కదా బాబ్జీ ఇవ్వడానికి అంటే లేవా ఫైనాన్షియల్ పండిత్తు పోతారా నేను ఎలా ఎత్తుకెళ్తారు నేను లేనారా నీకు ఎలా ఎత్తుకెళ్తారా వాళ్ళు నేనున్నాను టిఫిన్ తినేసి నీ బాధను పంచుకుంటాను
వస్తున్నా దారిలోనే ఉన్నా. అరే నేను వస్తున్నాను చెప్పాను కదా. ఏంటండి గుద్దుకుంటూ వెళ్తున్నారు, కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? కార్ డిక్కీలో పెట్టుకున్నారా? ఏంటండి వంకా టింకర్గా మాట్లాడుతున్నారు? లవ్లీగా మాట్లాడడానికి నువ్వు రష్మియో అనసూయవా? తోలు తీస్తా. ఏంట్రా నువ్వు తీసేది? నువ్వు తప్పు చేసింది కాక వాడిని తిడతావురా మళ్ళీ? నువ్వు వాడికి లేవరు, ఎవరు లేరు అనుకుంటున్నారా? నేను ఉన్నానరా వాడికి. మధ్యలో వస్తున్నావు నువ్వు, ఎవడరా? మధ్యలో వస్తాను, వెనక వస్తాను, ముందుకు వస్తానరా. నువ్వు ఎవడరా? అరే పిడకకి గోడ సపోర్ట్, వాడికి నేను సపోర్ట్. అదే పోలికా? నేను ఎలానా పోలుస్తానరా? లాజిక్ లేవు. అరే పేపర్ మీద పెన్ను రాయాలి, తలకి కొప్పుడు నున్న రాయాలి, గుర్తుపెట్టుకో. ఇదేంట్రా? నేను ఎలాగైనా పోలుస్తాను రా డైలాగ్ నాది. నేను ఒక చిటికి వేసాను అనుకో 100 మంది వస్తారు ఇక్కడ, గుర్తుపెట్టుకో. నాకు రాదుగా. అంటే మీరు నాకు తెలుసా ఇప్పుడు మీకు సపోర్ట్ చేయాలా? అది కాదండి. ఏది కాదండి, గాలికి మీరు తెలుసా పిలవట్లా, నీళ్ళకి మీరు తెలుసా తాగట్లా? సార్ తెలిస్తేనే సాయం చేయాలని ఉంటే చూడు చంద్రుడు మనకు రాదు సార్, ఇది ప్రకృతి చెప్పే నీతి. అవును. 2 నిమిషాలు నీ దగ్గరికి వస్తున్నా. అవునండి రాత్రి షిఫ్ట్ అయ్యమ్మా. అవునా సార్? కూర్చోవచ్చా? అయ్యో పర్లేదు కూర్చో. థాంక్యూ సార్. సార్ పేరేంటి? జగన్నాథం అండి. జగన్నాథం గారు చంద్రుడి మీద నీళ్ళు ఉన్నాయంటారా? ఏమోనండి నాకేం తెలుసు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. తెలుసంటారా సార్? రాగా ఉన్నాయలేదు తెలిసిపోద్ది సార్. ఇంతసేపు అయితే వచ్చి కాఫీ తాతారా టీ తాతారని అడగరే, మర్చిపోయారు కదా. నేను గుర్తు చేస్తాను సార్, నేను గుర్తు. ఒక కాఫీ. ఏమే ఒక కాఫీ అంట తీసుకురా. అమ్మా కొద్దిగా పాలు చిక్కగా ఉండాలి, నీళ్ళు పోయేది చూసుకో కొద్దిగా. తినే దగ్గర తాగే దగ్గర అస్సలు మూమాట పడకూడదు సార్. మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది. అదే సార్ ఈ విషయాన్ని నేను తమ్ముడు సత్యాన్ని చెప్పాను, తర్వాత మీకే చెప్తున్నాను. నేను ఎవరికి చెప్పాలి? ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి సార్, నేను మీకు చెప్పట్లా. కాఫీ ఇచ్చింది తాగండి. థ్యాంక్ యూ సార్. సార్ మీ ఆవిడ? లేదు పక్కింటి వాళ్ళ ఆవిడ, 4 రోజులు పెట్టుకుందాం తెచ్చుకున్నా. మీ ఆవిడ పక్కింటికి పంపించారు సార్? సరే సార్. నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు వెళ్ళండి. ఉండండి సార్. పని ఎవరుకుంటా సార్? అందరికున్నాయి సార్. చెరువు నా చేపకు పని ఉంటుంది, ఇక్కడ కూర్చున్న పాపకు పని ఉంది, గొర్రెకి పని ఉంది, బర్రెకి పని ఉంది సార్. పని లేని వాళ్ళు ఎవరు లేరు సార్ ఇక్కడ. కూర్చోండి 2 నిమిషాలు కూర్చో. సార్ చెప్పండి సార్. ఆత్మలు ఉన్నాయంటారా? ఏమోనండి నాకేం తెలుసు. అది కా సార్, మనం పోయిన తర్వాత ఆత్మలు విడిపోతాయంటారు కదా, విడిపోయిన తర్వాత ఆత్మను మనలాగా మందు తాగి రోడ్ మీద దొర్లుతాయా లేదా అని నా డౌట్. నేను ఏమైనా ఆత్మల ఆశ్రమం పెట్టుకున్నానా? చంద్రమండలం మీద నీళ్ళంటావు, ఆత్మలు తిరుగుతాయని అడుగుతావు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? అదికా సార్ చెప్పేది. కాఫీ ఎలా తాజాగేసావు? మధ్యాహ్నం భోజనం కోసం కాచుకొని కూర్చున్నా నాకు బాగా అర్థమవుతుంది. ఆ ఒక్క విషయం చెప్పొచ్చు కదా, ఇన్ని మాటలు ఎందుకు, నా తలకాయ ఎందుకు తింటావు? ఏమే వీడికి మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం తీసుకొచ్చి ఇప్పుడు పెట్టే. బేసిక్ గా నేను ఎవరికి అర్థం కాను సార్, కానీ ఇంత షార్ట్ టైం లో మీరు అర్థం చేసుకున్నారు చూడండి, గ్రేట్ సార్. మీరు మీకు మించిన వాళ్ళు లేరు సార్. నువ్వు తేవే భోజనం సంపుతున్నాడు. అమ్మా కొద్ది కొద్ది పైపై నెల్లి నెయ్యి నెయ్యి చల్లుకోండి రా. రాత్రి షిఫ్ట్ అయ్యామండి. నెయ్యి ఎక్కడుందో, పొయ్యి ఎక్కడుందో, గొయ్యి ఎక్కడుందో ఎవరికి తెలుసు? ఎందుకంత బీపీ తెచ్చుకుంటారు? బీపీ తెచ్చుకొని ఇది అలా కూర్చుంది కాము కాదు. భోజనం అదిపోయింది సార్, చాలా బ్రహ్మాండమైన భోజనం పెట్టాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తాను. నిమిషం ఉండండి సార్, ఎందుకు అంత హడావడి పడుతున్నారు? కూర్చోండి 2 నిమిషాలు. అందరు పని ఉంది, 2 నిమిషాలు కూర్చోండి. సరే చెప్పండి సార్. మర్రి చెట్టుకు మామిడికాయలు ఎందుకు? డిన్నర్కి రెడీ అవుతున్నాడు. నీకు దండం పెడతారా? సాయంత్రం భోజనం కోసం ఇప్పటి నుంచే నువ్వు స్టార్ట్ చేయొద్దురా. సాయంత్రం దాకా వినే ఓపిక నాకు లేదురా. సాయంత్రం 100% విత్ నాన్ వెజ్ ని క్యారేజ్ పంపిస్తా. మీ మైండ్ సెట్ కి హ్యాట్స్ ఆఫ్ సార్, చెప్పట్లు కొట్టాలి సార్. ఏం అండర్స్టాండింగ్ సార్? కొద్దిగా మటన్ సార్, మటన్ ఆ బోన్లు ఉంటాయి చూడండి, అవి కొద్దిగా పంపించండి సార్. ఎందుకంటే అవి లాగుతాం, అది నాకు చాలా ఇష్టం. అలా లాగితే అసలు కన్న ఎంత ఆనందం ఉంటుంది సార్. అది కావాలి సార్ కొద్దిగా. మర్చిపోకండి, ఉంటాను సార్. ఎలా దరిద్రుడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమే ఈ గొట్టంగడితో అట్లా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎప్పుడు ఇంతే, ఏది అడిగినా లేదంటాడు. ఏమైందమ్మా? చూసారా అన్నయ్య, మా ఆయనకు తెలియకుండా 500 దాచుకున్నాను. పండుగ వస్తుంది, ఇంకో 500 ఇప్పుడు చీర కొనుక్కోవాలంటే ఇప్పుడు లేదు అంటున్నాడు. నేను లేనమ్మా నీకు. నేను లేనా అంటున్నా అమ్మా? పక్కన నీ గాజు అన్నయ్య బతికే ఉన్నాడమ్మా. ఎంత ఉన్నాయి నీ దగ్గర? 500 ఉన్నాయని హోటల్కి వెళ్దాం. షాపింగ్ కనాలని హోటల్ అంటున్నారు. ముందు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తాము, తర్వాత ముందు ఎక్కడికి వెళ్దాం. సరే పదండి. చెల్లెలు చీర కావాలంటుంది, అందుకే ముందు హోటల్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ వెళ్దాం తీసుకెళ్తున్నా.
హోటల్కి తీసుకెళ్ళి షాపింగ్కి తీసుకెళ్తావరా నువ్వు దరిద్రుడా? నువ్వు నేను నాకించేసింది కాకుండా నా పిల్లని పట్టుకుంటావట్రా నువ్వు? నీ సంగతి ఎక్కడ తగిలారా నువ్వు నాకు? ఏంటండి ఆయన చీర ఇప్పిస్తా ఎలా పంపించేశారు? ఏంటో ఇప్పించేది అది తినిపించి చదివే. అవునా? ఎవరైనా నేను చెప్పి మొత్తం నాకించేస్తాడు. నేను లేనా నీకు? నేను లేనా నీకు అంటున్నా. వాడిని కూడా వదలవా. బొచ్చులు ఎంత ఉన్నాయి? మొత్తం 300. 300? తక్కిన డబ్బులు నేను కలిపి నీకు 3 ఫ్లోర్ ఇల్లు నేను కట్టిస్తా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.